జమ్తాడా సబ్కా నంబర్ ఆయాగా. జమ్తారా అనేది జార్ఖండ్లోని ఒక ఊరి పేరు. అక్కడ అందరూ ఫిషింగ్ చేస్తుంటారు, అంటే మోసాలు చేస్తుంటారు. అలాంటి ఊర్లో సన్ని అనే 18 ఏళ్ల కుర్రాడు, గుడి అనే 21 ఏళ్ల అమ్మాయి కలిసి ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉంటారు. ఆ సెంటర్లో బ్యాంక్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సన్ని అందరితో ఫోన్లు మాట్లాడించి ఆడవాళ్ళ గొంతులో మాట్లాడి కార్డ్స్ యొక్క పిన్ నెంబర్, ఓటీపీలు అడిగి తెలుసుకొని ఆ డబ్బుని దొంగతనంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉంటాడు. సన్ని అన్న కూడా రాకీ వాళ్ళలాగే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసుకొని ఇదే పని చేస్తూ ఉంటారు. అయితే అదే ఊర్లో బ్రిజేష్ భాయ్ అనే ఒక రాజకీయ నాయకుడు కూడా వీళ్ళందరినీ తన గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళ దగ్గర దొంగిలించిన సొమ్ములో 50% వాటాగా అడిగి తీసుకుంటూ ఉంటాడు. ఇవ్వకపోతే బెదిరించి పోలీసులతో కొట్టిస్తూ ఉంటాడు. మరోపక్క గుడియ 6 లక్షల కోసం తనకన్నా 2 ఏళ్ళు చిన్నవాడని తెలిసినా కూడా, తక్కువ కులంలో పుట్టినవాడని తెలిసినా కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. సన్నీ దగ్గర ఉన్న 6 లక్షలు తీసుకొని ఆమె అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటుంది. ఊరంతా ఇదే విధంగా మోసాలు చేస్తూ ఎంతోమంది దగ్గర సొమ్ము దొంగిలిస్తూ ఉంటారు. ఈ మోసాలు ఎక్కువైపోయి కంప్లైంట్లు ఎక్కువ అవడంతో ఎస్పీ డాలీ జమ్తారా వస్తుంది. సన్నీ డబ్బుని బ్రిజేష్ కొట్టేసి సన్నీ భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అయితే ఆ డబ్బును తీసుకొని సన్నీ, గుడియా ఇద్దరు కలిసి పారిపోవాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సన్నీ గుడియా పారిపోయారా లేదా, బ్రిజేష్ ఏమయ్యాడు, మిగిలింది సిరీస్లో చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్లో 10 భాగాలు ఉంటాయి. చాలా న్యాచురల్గా, రియల్గా అనిపించేలా తీశారు సిరీస్ని. సన్నీ వాళ్ళ గ్యాంగ్ దారుణంగా ఎలా ఫోన్ ద్వారా మోసాలు చేస్తారో, ఎలా బురిడి కొట్టించి ఓటీపీ నెంబర్లు తెలుసుకొని డబ్బు కొట్టేస్తారన్నది బాగా చిత్రీకరించారు. పేదరికం తట్టుకోలేక డబ్బు కోసం గుడియా లాంటి వాళ్ళు ఎలాంటి వాడినైనా పెళ్లి చేసుకొని కాంప్రమైజ్ ఎలా అవుతారో చూపించారు. సన్నీగా స్పర్శ్, గుడియాగా మౌనిక, రాకీగా అంశుమన్ పుష్కర్, బ్రిజేష్గా అమిత్సియాల్ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ళ పాత్రలో లీనమయ్యారని చెప్పాలి. అందరూ కూడా ఆ ఏరియా యాసలు మాట్లాడుతూ అద్భుతంగా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తుంది వాళ్ళ నటన. ఎస్పీ డాలీగా తెలుగు హీరోయిన్ అక్షపార్థసాని, ఇన్స్పెక్టర్గా దివ్యాంగ్ భట్టాచార్య క్రూయల్గా బాగా నటించారు. కెమెరా, మ్యూజిక్ అక్కడ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. సోమేంద్ర పడి స్క్రిప్ట్ మరియు డైరెక్షన్ అద్భుతంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందదు, నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయేలా చేయిస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలో కూడా ఈ మధ్య రిలీజ్ అయింది ఈ జమ్తారా సిరీస్ 1. రేపు అంటే సెప్టెంబర్ 23న ఈ జమ్తారా సిరీస్ 2 రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా సిరీస్ 1 చూస్తే సిరీస్ 2 ఖచ్చితంగా చూస్తారు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమ్మా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?